ఏమైనాది మీనాచ్చి, ఎదుకప్పుడి ఉన్నావు? కొంచెం తలనొప్పిగా ఉంది. ఇందాకంతా బాగానే ఉన్నావు కదా, ఉన్నట్టుండి తలనొప్పేమి? ఏమో తెలియదు. కోవెలలోనే గమనించినాను, ఆడనే మొదలైనట్టున్నది. ఆమా, ఆడనే మొదలైనాది. మహాలక్ష్మి మాదిరి మెరిసిపోతున్నావు కదా, దిష్టి తగిలి ఉంటాది. కొంతమంది కళ్ళు మంచివి కాదు. ఆ శాంతి నిన్ను చూసినది కదా, దాని దిష్టి ఏమైనా తగిలినాదేమో. ఒక నిమిషముండు. శాంతి దిష్టి నాకు తగలడం కాదు, తన వల్ల మనకి నష్టం రావడం కాదు, మన వల్లే తను నష్టపోతుంది. నా భర్త వల్ల తన భర్త చచ్చిపోతాడు. భర్త పోయి తను ఏడుస్తుంటే ఆ ఉసురు మనకు తగులుతాది. పాపం శాంతి. ఇప్పుడులే ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలా. ఇక నీ తలనొప్పి పోతాయి, అన్నీ పోతాయి. పోయి కాసేపు పడుకో, పో. బాబు పేరు మీద అర్చన చేయండి. ఆర్కే మీ అన్నని చంపాడనుకుంటున్నావు బషీర్, అందుకే ఆర్కేని చంపడం నువ్వు న్యాయం అనుకుంటున్నావు. అది న్యాయం కాదు. మీ అన్నను ఆర్కే చంపలేదు. ఈ విషయం నీకు తెలిస్తే ఎన్నడా ఇంక నేను ఆఫీస్కి వెళ్తానమ్మా. అప్పుడే పో. Excuse me, sir. May I come in? Gauri, come on. నువ్వు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతావేమో అనుకున్నాను. నువ్వు ఫ్రీ అయితే నీతో కలిసి వెళ్దామని వచ్చాను. నాకు ఇంకా పనుంది. కాసేపు వెయిట్ చేస్తాను. కాసేపట్లో అవ్వదు, ఇంకా టైం పడుతుంది. యు క్యారీ ఆన్. ఇంత దూరం వచ్చినందుకు కనీసం 5 నిమిషాలు కూర్చోవచ్చా?
5 నిమిషాలు. థ్యాంక్ యూ. సో ఆర్ఫనేజ్ ఎలా ఉంది? బాగుంది. ఆ పిల్లలంతా హోలీ ఆడారు, చాలా సంతోషంగా కనిపించారు. వాళ్ళని అలా చూస్తుంటే ఎందుకో నాకు చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు నన్ను కూడా ఆడమన్నారు, ఆడలేకపోయాను. కానీ వాళ్ళని అలా చూస్తూ కూర్చున్నాను. రోజు వెళ్ళు గౌరీ, నిజంగా చాలా రిలాక్స్ అవుతావు. వెళ్తాను. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్స్ ఎందుకు? నా గురించి ఇంత ఆలోచిస్తున్నావు, సహాయం చేస్తున్నావు. నువ్వు క్షేమంగా సంతోషంగా ఉండాలి. దట్స్ ఆల్ ఐ వాంట్ గౌరీ. ఓకే ఓకే, అర్థమైంది. వెళ్తున్నాను. రేపు పొద్దున్న వస్తావుగా? పొద్దున్న వీలవుతుందో లేదో. అయితే డిన్నర్కి వచ్చేయి. కాదనుకు, ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఓకే. థ్యాంక్ యూ. బాయ్ బావా. బాయ్. ఏంటి కలవాలన్నావు? పని పూర్తి చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ ఏసీపీ రోజు మీరు చెప్పిన అమ్మాయి ఇంటికే వెళ్తున్నాడు ఒంటరిగా. అతన్ని టార్గెట్ చేయడానికి ఆ ఇల్లే మంచి చోటు. నిన్న ఇల్లంతా చూసుకున్నాను. రహస్యంగా ఇంట్లోకి వెళ్ళడానికి, ఎవరికీ కనిపించకుండా అక్కడే ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాను. ఈ అర్ధరాత్రి వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను, అక్కడే ఉంటాను. మీరొక పని చేయాలి, అతడు అక్కడికి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయాలి, నేను సిద్ధంగా ఉంటాను. అతడు లోపలికి రాగానే అటాక్ చేస్తాను. లోపల ఎవరు ఉండగలరని కానీ అటాక్ చేయగలరని కానీ అతడు ఊహించడు. కాబట్టి ఎలాంటి అటాక్కి సిద్ధంగా ఉండడు. చాలా ఈజీ టార్గెట్ అవుతుంది. గుడ్, గుడ్ ప్లాన్. అతడు వచ్చినప్పుడు బషీర్ నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. బషీర్, ఇంతకుముందు అతడి గన్లో నుంచి బుల్లెట్లు తీయమని మీ బాబుకి చెప్పావు కదా, ఆ పని ఇప్పుడు చేయమను. ఒకవేళ వాడు అలర్ట్ అయ్యి గన్ ఉపయోగించిన ఫలితం ఉండదు. ఓకే సార్. పని పూర్తవుతుంది, మిగతా డబ్బు రెడీగా ఉంచండి. డబ్బు గురించి నువ్వు అసలు ఆలోచించకు, దృష్టి పని మీద ఉంచు. అతడు తప్పించుకోకూడదు. ఒకసారి చెప్పాను కదా, నా నుంచెవరు తప్పించుకోలేరు. సరే. ఆర్కే ఒక్కడు చచ్చిపోతే నాకు సరిపోదు బషీర్. వాడి కుటుంబం అంతా చావాలి.
ముఖ్యంగా వాడి కొడుకు చావాలి. సరిగ్గా ఆర్కే మీద అటాక్ జరుగుతున్నప్పుడే వాడి ఇంటి మీద కూడా జరగాలి. ఇక్కడ వీడు, అక్కడ వాడి ఫ్యామిలీ ఫినిష్ అవ్వాలి. ఆ టైంలో కానిస్టేబుల్ దృష్టి మళ్లించమని మీ బాబీకి చెప్పు. ఆర్కే దగ్గర నువ్వుండు, అతని ఫ్యామిలీ విషయం జగదీష్కప్పు చెబుతాం. ఓకే సార్. హలో సారు. అర్జెంటుగా హైటెక్ సిటీ దగ్గర ఉన్న కొండల్లోకి రా. వస్తున్నా సారు. సారు. జగదీష్, రేపు ఆర్కే ఇంటి దగ్గర అటాక్ జరపాలి నువ్వు. రేపా సారు? అది ఆర్కే ఇంటి మీదనా? అవును, అదే టైంకి ఆర్కే మీద ఇంకో చోట అటాక్ జరుగుతుంది. అది భిక్షు మేనేజ్ చేస్తాడు. నువ్వు ఆర్కే కుటుంబం సంగతి చూడాలి. ఒకేసారి వాడు, వాడి భార్య, కొడుకు అందరూ. ఆయన ఇంటికాడ పోలీస్ ప్రొటెక్షన్ ఉంది కదా సారు. ఇద్దరు కానిస్టేబుల్స్, మనం తలుచుకుంటే అదొక పెద్ద ప్రొటెక్షన్ కాదు. పైగా వాళ్ళ దృష్టి మళ్లించడానికి బషీర్ వాళ్ల వదిన మనకు సహాయపడుతుంది. సార్, మా బాబీని కాంటాక్ట్ చేసి ఇదంతా చెప్పడం వెంటనే వీలు పడదు సార్. తను రేపు మధ్యాహ్నం దర్గా దగ్గరికి వచ్చినప్పుడే నేను తనతో మాట్లాడగలను. లేదంటే ఆర్కే ఇంటికి ఫోన్ చేసి మాట్లాడవలసి వస్తుంది. అది రిస్కీ కదా సార్. పోని భిక్షుతో ఇంకొక రోజు తన ప్లాన్ని వాయిదా వేసుకోమని చెప్దామా సార్? అవును సార్. ఒక దినం టైం దొరికితే నేను కూడా మంచిగా ప్లాన్ చేసుకుంటాను సారు. నో, భిక్షు సిద్ధంగా ఉన్నాడు. అతను ఆపడం అనవసరం. అయితే ఆర్కే ఇంటికి ఫోన్ చేయనా సార్? బాబీని అక్కడ పెట్టించిన నర్స్తో మాట్లాడిస్తాను. వద్దు, డెఫినెట్గా అదంతా పెద్ద రిస్క్. మీ బాబీ సహాయం లేకుండానే మేనేజ్ చేద్దాం. మరి గన్లోంచి బుల్లెట్స్ తీయడం? నిజానికి అది కూడా చాలా రిస్క్తో కూడిన పనే. వాడెప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఏ నిమిషంలో గన్లో బుల్లెట్స్ లేవని గమనించినా ఏదో జరుగుతుందని గ్రహించేస్తాడు. మనమే వాడిని అలర్ట్ చేసినట్టు అవుతుంది. భిక్షు అన్నట్లు గౌరీ ఇంట్లో ఎవరైనా ఉంటారని కానీ తనను అటాక్ చేయగలరని కానీ ఆర్కే ఊహించడు. కాబట్టి తనను తాను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్కేని భిక్షు అక్కడే మేనేజ్ చేసుకుంటాడు. నువ్వు జగదీష్కి సాయం చేయి బషీర్. ఆర్కే గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి గౌరీ ఇంటి దగ్గర నేను ఇంకెవరినైనా పెడతాను. ఓకే సార్. అయితే బాబీని కాంటాక్ట్ చేయొద్దా సార్? వద్దు. ఆ ఇంట్లో ఆర్కే బామృతులు కూడా ఉంటారు కదా సారు, వాళ్ళేం చేయాలి? ప్రత్యేకంగా చెప్పాలా జగదీష్? వాళ్ళని కూడా చంపేయి. ఆఖర్న అందరి చావులు కళ్ళారా చూశాక ధర్మ చావాలి. ఇక వెళ్ళండి. మంచిది సారు. సార్. ఏంట్రా? ఆయనంటే తప్పు చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ, ఆ చిన్నబాబు, వాళ్ళని కూడా చంపాలా సార్? అనవసరంగా వాగొద్దు. నీ ప్రతీకారం నీది, నా ప్రతీకారం నాది. సారీ సార్. పో. వచ్చినావా? మీనాచ్చికి నిండా జ్వరమురా. జ్వరమా? ఆమడా, ఈ దినము గుడికి పోయినాము.
ఆడ ఎవరి దిష్టి తగిలినాదో. ఒకటే తలనొప్పి, దిష్టి తీసినాను అయినా తగ్గలేదు. ఇప్పుడు చూస్తే ఒళ్ళు కాలిపోతుంది. డాక్టర్ని పిలవాల్సింది కదమ్మా. ఏమోరా, తగ్గకపోతుందా అనుకున్నాను. నీవు పోయి ఒకసారి చూడు, కావాలంటే ఇప్పుడు డాక్టర్ని పిలుద్దాము. నీ సెల్లెలు కూడా గుడికొచ్చినాదిరా. బాబుని తీసుకుని వచ్చినాది. దాన్ని చూసినప్పటినుంచి ఈ పిల్లకు తలనొప్పి. ఎదుకో మరి. బాగా జ్వరం ఉంది, డాక్టర్ని పిలుస్తాను. వద్దు, మామూలు జ్వరమే. టాబ్లెట్స్ వేసుకున్నాను, తగ్గిపోతుంది. రేపు పొద్దునకి తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్తాను. సరే, పడుకో. ఆయన చస్తేనే న్యాయం. ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత త్వరగా వెళ్ళేది అంత త్వరగా. ఏమైంది మీనాక్షి, జ్వరం ఎక్కువైందా? లేదు, ఏదో పీడకల వచ్చింది. ఏం కల? మీరు ఎవరిని చంపేసినారని కల వచ్చింది. సూర్య, నేను మీకొకటి చెప్తాను, కోపం తెచ్చుకోకుండా వింటారా? ఏంటి? మీరు ఎవరిని చంపొద్దు. అది సానా తప్పు, పాపం. దేవుడికి కోపం వస్తుంది. అంతేకాదు, మీరు చంపేవాళ్ళకి అమ్మ అప్ప ఉంటారు, భార్య పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు సానా బాధపడతారు, మనల్ని తిట్టుకుంటారు,
అప్పుడు మనం కూడా సంతోషంగా ఉండలేం, నాశనమైపోతాం. ప్లీజ్, మీరు ఎవరిని సంపొద్దు.